ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. జాహ్నవి అంటే గంగట. గంగ ఎక్కడో పుట్టి ఎక్కడెక్కడో ప్రవహించి ఎందరికో తాగే నీళ్లవుతుంది. అలాగే ఈవిడ కూడా ఎక్కడో పుట్టినా ఈ ఊరికొచ్చి మాకు గంగమ్మ తల్లయింది. మీరు చల్లగా ఉండాలమ్మా, మమ్మల్ని చల్లగా చూడండి, మాకది చాలు. ఇంకా మనమెందుకు ఇక్కడ? వెళ్ళాను రా. ఆగండి, ఎక్కడి నుంచైనా బుద్ధిగా ఉండండి. ఈ కుటుంబం ఈ ఊరినే కాదు, మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటుంది. దయచేసి ఇంకా ఈ వెదవ పనులన్నీ ఆపేయండి, ఓకే? వెళ్ళండి. పదండి, వెళ్దాం. వస్తామమ్మా. మంచిది. పద. దేవరాజ్, ఈ ఊరి జనం ముందు మీ ఇంటి పరువు తీయడం ఇష్టం లేక సైలెంట్గా ఉన్నాను. ఈ ఇంటి వారసురాలు జాహ్నవిని నిర్దాక్షిణ్యంగా చంపింది నువ్వని కొద్ది క్షణాల క్రితమే తెలిసింది. అంతేకాదు, మీ అమ్మ ఆదికేశవ గారి సోదరి శ్రీమతి శాంభవీదేవి ఈ ఇంటి వారసురాలనని తెగ చెప్పుకుంటూ ఊరంతా తిరుగుతుంది. ఈ ఇంటి యజమాని ఆదికేశవ గారిని చంపింది మీరు కదా, మీరు కదా? అవును, చంపేశాను. ఈ ఇంటి ఆస్తిలో నాకు వాటా ఉంది. ఒక ఆడపిల్లకి దక్కాల్సిన గౌరవం నాకు దక్కలేదు, అందుకే చంపేశాను. ఊరి జనాల కోసం తను మెప్పు పొందటానికి అందరికీ ఆస్తిని పంచేశాడు. నేను చేసింది తప్ప? తప్ప? తప్పప్పుల గురించి మాట్లాడుకునే సందర్భం ఇది కాదు. మీరు బాగుంటే ఆనందపడే వాళ్లలో మా అమ్మగాని నేను గాని ముందుంటాం. బావకి 10 లక్షలిస్తే తాగి తందనాలాడి ఉన్నది మొత్తం పోగొట్టాడు. వైజాగ్లో 150 ఎకరాల పొలం, ఒక విల్లా మీ పేరు మీద రాసింది మా అమ్మ. చాలా, ఇంకేమైనా కావాలా? సాంభవి, ఎప్పుడు నిన్ను మరదలుగా చూడలేదు, ఒక తోబుట్టుగా చూశాను. ఒక తోబుట్టుగా చూశాను. కావాలంటే ఈ ఆస్తి మొత్తం మీరే తీసేసుకోండి. నేను రాహుల్ బాబు సానియా దగ్గరికి వెళ్ళుంటాను. తనలో నా కూతుర్ని చూసుకుంటూ కాలం గడిపేస్తాను. ముత్యాలమ్మ, చిట్టిబాబు, నా కూతురు నాకు దూరం అయితే ఎంత కుమిలిపోయేదాన్నో. ఆ లోటు లేకుండా ఈ సానియాని తీసుకొచ్చి నా కూతురి స్థానంలో కూర్చోబెట్టారు.
ఏమిచ్చినా మీ ఇద్దరు రుణం తీర్చుకోలేను. మాకు ఈ కుటుంబమే కాదు, ఒక నియోజకవర్గమే మమ్మల్ని మీ కుటుంబం అనుకునేలా చేశారు. ఇంతకన్నా ఏం కావాలమ్మా? అత్తయ్య, నేను ఎన్ని అన్నా ఈ ఇంటికి బయట నుంచి వచ్చినా అతిథిని మాత్రమే. అంతేకాని ఈ ఇంటికి నిజమైన వారసురాలు మీరే. నిన్ను ప్రతి విషయంలో ఎన్నో ఇబ్బందులు పెట్టాను. అయినా కూడా నువ్వు సహించావు. నీ స్థానంలో నా మేనకోడలు జాహ్నవి ఉన్నా కూడా సహించేదో లేదో కానీ కొడల రూపమే కాదు, నా మేన కొడలికి దక్కే సర్వ హక్కులు నీకుంటాయి. నేనొక మేనత్తగా నీకు మాటిస్తున్నాను. చాలత్తయ్య, ఈ మాట చాలు. చాలా ఆనందంగా ఉంది. నా భర్త నాకు దక్కాడు. ఒక కుటుంబమే కాదు, ఒక నియోజకవర్గమే భగవంతుడు ఈ ముత్యాలమ్మ చిట్టుబాబు సహాయంతో నాకు కల్పించాడు. శ్రీకాంత్ గారు, మీ ప్రాణాలు తెగించి కూడా మా ఇద్దరిని ఒక్కటి చేయడంలో ఎన్నో రకాలుగా సహాయపడ్డారు. మీరును ఈ జన్మలో తీర్చుకోలేను. మేఘనా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు. నేను నీకు హెల్ప్ చేయలేదు, నా ఫ్రెండ్ జాహ్నవికి హెల్ప్ చేశాను. ఎవరైనా నాకు మాత్రం జాహ్నవివే. థాంక్స్. ఏమండి, మన బుజ్జికి ఏ పేరు పెడదామండి? ఏం పేరా? ఏం పేరు పెడదాం? ఏం పేరు? ఏం పేరు పెడతాం? జాహ్నవి. కాబోయే ఎమ్మెల్యే జాహ్నవి గారు లోపలేం చేస్తున్నారండి? త్వరగా బయటికి రండి. ఈ ఊరినంతా బాగు చేయాలి, ఈ ఊరికంతా శుభం జరగాలి. దేవరాజ్ రా. శ్రీకాంత్,